जगन मोहन रेड्डी गारी सरकार की रामोजीराव गारी पत्रिक की एन्नि अभिप्राय भेदालु कादु अंतकु मिंचि उन्न रामोजीराव गारु वाळ्ळ मीडिया जगन मोहन रेड्डी गारी मीद अलिवि कालिन विद्वेषान्नि व्यतिरेकतनु प्रदर्शिस्तू वस्तू उन्न जगन सरकार नुंडि रामोजी पत्रिकैते फ्रंट पेजीलो ఫుల్ పేజ్ యాడ్స్ అయితే ఖచ్చితంగా వస్తూ ఉన్నాయి ఎప్పటి నుండి ఫస్ట్ నుంచి కూడా. అటు వారాంత పలుకుల పత్రికకు అయితే ఇవ్వట్లేదు కానీ దీనికైతే వస్తూ ఉన్నాయి. సంవత్సరానికి కొంచెం అటు ఇటు 40 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం జగన్ సర్కార్ నుండి రామోజీరావు గారి పత్రికకు వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో గత 3 జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో అవి ఈ పత్రికకు రాలేదు, రామోజీరావు గారి పత్రికకు. అప్పటి వరకు వచ్చాయి. గత 3 ప్రోగ్రాములకు సంబంధించి ఫుల్ పేజీ యాడ్స్ అనేది ఫ్రంట్ పేజీలో రాలేదు. అయితే దీని మీద కూడా ఒక డిస్కషన్ జరుగుతూ ఉంది ఇంటర్నల్ సర్కిల్స్లో. ఆశ్చర్యకరంగా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించే ఈ మీడియా సర్కిల్లోని ఒక వర్గం వాదన ఏంటి అంటే, రామోజీరావు గారే మాకు ఫుల్ పేజీ యాడ్స్ వద్దు, ప్రభుత్వ యాడ్స్ మేము పబ్లిష్ చేయమని చెప్పారని, మాకు వద్దు అన్నారని ఫ్రంట్ పేజీలో జగన్మోహన్ రెడ్డి గారి యాడ్ చేయడం ద్వారా మేమే వాటిని ప్రచారం చేసినట్లుగా అవుతూ ఉంది అని, తద్వారా వీళ్ళ పేపర్ సర్క్యులేషన్ అనేది ఇప్పుడు అంటే లూజు కొంటుంటారు కదా పత్రిక, అంటే రోజు ఎంచుకునే వాళ్ళు కాకుండా అది బాగా తగ్గిపోతుందని, జగన్మోహన్ రెడ్డి గారి ఫుల్ పేజ్ యాడ్స్ కనిపిస్తూ ఉంటాయి ఫ్రంట్ పేజీలో డబ్బుల కోసం అట్లా ప్రమోట్ చేసి, నెక్స్ట్ పేజీలలో ఏమో తనకు వ్యతిరేకంగా రాస్తూ ఉన్నా పేపర్ క్రెడిబిలిటీ ఏమీ పెరగట్లే పైపించి తగ్గిపోతుందని, సంవత్సరానికి 40-45 కోట్ల రూపాయలు నష్టం వస్తున్నా పర్లేదు, అవసరం లేదు మాకు ఇప్పుడు అని చెబుతూ ఉన్నారు అని, తద్వారా ఈ ఎన్నికల సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ మీద మరింత విశృంఖలంగా కథనాలు రాయడం కోసం వీళ్ళు తీసుకున్న నిర్ణయం ఉపయోగపడుతుంది అని చెప్పి వీళ్ళను సమర్థిస్తున్నటువంటి మీడియా వర్గాలు చెబుతూ ఉంటే, వ్యతిరేకించే మీడియా వర్గాలు మాత్రం మొత్తం దుష్ప్రచారం చేస్తున్నారు, తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ఇటువంటి వాళ్లకు ప్రభుత్వ యాడ్స్ ఇచ్చి తద్వారా ఆ దుష్ప్రచారాన్ని మరింత మనమే పెంపొందించుకున్న వాళ్ళం అవుతాం, అదంతా కనుక వాళ్ళ నిబంధనలు కానీ సక్రమంగా నడిపిస్తలేరు, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి ఇంకేమీ వాళ్ళకి యాడ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని, జగన్మోహన్ రెడ్డి గారి సర్కారే యాడ్స్ ఆపేసింది అని, వాళ్ళను సపోర్ట్ చేస్తున్న వాళ్ళైతే ఇదే మీడియా సర్కిల్లో చేస్తున్నటువంటి కామెంట్స్. బట్ ఇంట్రెస్టింగ్, ఎన్నికల సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కిన వేళ, వేడెక్కుతున్న వేళ రామోజీరావు గారు వాళ్ళ కోడలు గారితో పాటు మార్గదర్శిలో కీలకమైన ఉద్యోగులు కూడా అటు సిఐడి విచారణను ఎదుర్కొంటూ ఒక తాడు వాళ్ళ ముందు వేలాడుతూ ఉన్న వేళ, తెలంగాణ హైకోర్టు నుంచి వాళ్ళు ప్రొటెక్షన్ తెచ్చుకున్నారు ఎలాంటి చర్యలు తీసుకోనివ్వకుండా, వాటిని ఛాలెంజ్ చేసుకుంటూ జగన్ సర్కార్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది, అక్కడ ఒక నిర్ణయం రావాల్సి ఉంది అండ్ రామోజీరావు గారికి వాళ్ళ పత్రికలకు ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారి సర్కారుకి మధ్య ఒక రకమైన యుద్ధం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో యాడ్స్ ఆపేశారు జగన్ సర్కార్ అని చెప్పి వీళ్ళను సమర్థించే వాళ్ళు, లేదు మేమే వద్దన్నాము యాడ్స్ అని చెప్పి రామోజీరావు గారికి సంబంధించిన వీళ్ళ వర్గం ఎవరి కారణమైతే వాళ్ళు చెబుతూ ఉన్నారు. బట్ ఇంట్రెస్టింగ్, గత 3 ప్రోగ్రామ్స్ నుంచి సీఎం గారి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోగ్రామ్స్కి రామోజీ గారి పత్రికలో ఫుల్ పేజ్ యాడ్స్ అయితే లేవు.